అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ అండి. నాకు 34 ఇయర్స్ ఎక్స్పీరియన్సు. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అండి. మనకి స్మాల్ బిల్డింగ్స్ కానీ బిగ్ బిల్డింగ్స్ కానీ ఏ బిల్డింగ్ చేయాలన్నా కూడాను మనకంటూ ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఎలా చేయాలి ఏంటి అన్నదండి. ఆ ప్రొసీజర్స్ గురించి నేను కొంచెం బ్రీఫ్గానే చెప్తానండి. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఫస్ట్ మనం అదే ఒక 500 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ అనుకోండి, 300 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ అనుకోండి, లేకపోతే ఒక 1 ఏకర్ బిల్డింగ్ అనుకోండి, లేకపోతే ఒక 200 స్క్వేర్ యార్డ్స్ బిల్డింగ్ అనుకోండి, ఏ బిల్డింగ్ చేయాలనుకున్నా కూడా దెర్ ఈస్ మెథడాలజీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అండి. పక్కన వారికి ఇబ్బంది, ఇప్పుడు ఒక కాలనీలో కడుతున్నామండి. ఒక కాలనీలో కడుతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల ఏమున్నాయి, పక్కన ఇల్లు ఉందా, ఎదురుగుండ ఇల్లు ఉందా, ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్ 4 సైడ్స్, మన దీనికి ఒక పక్క ఫ్రంట్ సైడ్ ఎలాగో రోడ్డు ఉంటుంది, ఆల్ 3 సైడ్స్ బిల్డింగ్స్ ఉన్నాయా లేవా, బిల్డింగ్ ఉంటే ఎలాగా, బిల్డింగ్స్ లేకపోతే ఎలాగా అన్న దీని మీద ఒక ఆలోచన చేసుకుని పక్కన వారికి ఇబ్బంది కలగకుండా చేసుకోవటం ఫస్ట్ అదండి. సెకండ్ స్టెప్ ఏంటంటే దానికి చేసుకోవాలంటే కూడా నేను చెప్తానండి వివరంగా. తర్వాత ఏ సైట్కైనా సరే ఎక్స్కవేషన్ చేసుకోవాలి, పునాదులు తీసుకోవాలి, ఫౌండేషన్స్ తీసుకోవాలి, ఇంత డెప్త్ అని యాజ్ పర్ డిజైన్, అది మనకి 2 మీటర్సా, 1.5 మీటరా, 1.8 మీటర్ అనేది మనకి డిజైనర్స్ దే విల్ డిసైడ్ హౌ మచ్ వీ హ్యావ్ టు గో యాజ్ పర్ ద డిజైన్ అండ్ యాజ్ పర్ ద సైజ్ ఆఫ్ ది సైట్ అండ్ యాజ్ పర్ ద సైజ్ ఆఫ్ ద బిల్డింగ్. ఇందులో ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ రోజున లోపిస్తున్నవి ఏంటంటే మెయిన్ డెప్త్స్ ఆఫ్ ఫౌండేషన్స్ అవి ప్రాపర్ చెక్కింగ్ అవ్వట్లేదండి. అండ్ ఆ డెప్త్స్ కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం లేదా, దానికి కాంక్రీట్ అనేది ఏ గ్రేడ్ కాంక్రీట్ వేస్తున్నాం ఏంటి, ఇప్పుడు కూడా ఇంకా మా అబ్జర్వేషన్స్లో మేము అబ్జర్వ్ చేస్తుంది, ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా కూడాను ఇంకా మాన్యువల్ మిక్సింగ్స్ లేబర్ మీద డిపెండ్ అయ్యి సరిగ్గా మిక్స్ అయ్యి మిక్స్ అవ్వక ఫస్ట్ కింద ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడానికి పీసీసీ అని వేస్తామండి, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అని ఒక 40 mm మెటల్తో మిక్స్ చేసి సిమెంట్ రేషియో 1:4:8, 1:5:10 మిక్స్ ఉంటుందండి పీసీసీ, దానిలో కలిపి వేస్తాం జనరల్గా. ఒక 100 mm పీసీసీ వేసి ఒక బెడ్ తయారవుతుంది, అది ఒక రోజు డ్రై అయిపోయిన తర్వాత, క్యూరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్కింగ్ కాలమ్ మార్కింగ్స్ అన్నీ కూడా ఇవాళ రేపు టోటల్ స్టేషన్ వచ్చేసి పూర్వంలాగా దారాలు కట్టుకొని స్ట్రింగ్స్ కట్టుకొని పిల్లర్స్ కట్టుకొని వెనకాల మార్కింగ్ పిల్లర్స్ కట్టుకొని వాటి నుంచి లైన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవన్నీ చాలా లెబోరియస్గా ఉండేదండి. మార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈ రోజున అవసరం లేదు అసలు. మనకి టోటల్ స్టేషన్ తోటి మనకి చక్కగా నార్థింగ్ ఈస్టింగ్స్ ఆర్టిస్ట్స్ మనకి ఇస్తారు, ఆ ప్రకారంగా సర్వేయర్ వచ్చి సైట్లో పాయింట్స్ పెట్టి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలాగే మనకి హీల్ గివ్ ద కోఆర్డినేట్స్ అండ్ హీల్ డూ ద మార్కింగ్స్. మార్కింగ్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే అక్కడ సైట్ రెడీ అయిందండి. ఈ ఎక్స్కవేషన్స్ అన్నీ చేసుకునే ముందరే నేను ఒక ఫస్ట్ పాయింట్ మర్చిపోయింది ఏంటంటే ఆల్రౌండ్ బ్యారికేషన్ చేసుకోవాలండి. ఆల్రౌండ్ బ్యారికేషన్ ఎందుకంటే పక్కన వారికి ఇబ్బంది లేకుండా నీ సైట్లో నువ్వేం జరుగుతుంది ఏంటి అన్నదని ఇబ్బందికరం లేకుండా ఒక నీ బిల్డింగ్ హైట్ని బట్టి మీరు 5 ఫ్లోర్లు కడితే 5 ఫ్లోర్లు, 6 ఫ్లోర్లు కడితే 6 ఫ్లోర్లు, 10 ఒక సర్టన్ హైట్ వరకు ఏంటంటే కనపడకుండా ఈ దుమ్ము ధూళి పక్కన వాళ్ళకి అభ్యంతరం లేకుండా చుట్టూ ద బ్యారికేషన్ ఫస్ట్ చేసుకోవాలండి. అది చేసుకున్నాకనే మన మీ సైట్లో పని అనేది మొదలు పెట్టాలి. ఇవాళ రేపు అది జరగట్లేదు. ప్రతి వాళ్ళు ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావటం, ఏదో స్టార్ట్ చేసేయటం, గట్టిగా మాట్లాడతాం అలా ఇవన్నీ పక్కన పెడితేనండి. ఫస్ట్ ఈ బ్యారికేషన్ చేసేసుకుంటే రోడ్ సైడ్ వదిలిపెట్టి ఆల్ 3 సైడ్స్ బ్యారికేషన్ అయిపోయినాక నెక్స్ట్ మనకి ఏంటంటే స్టీల్ కూర్చోబెట్టాలి, అంటే ఫుట్టింగ్ మ్యాట్స్ కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఫుట్టింగ్ మ్యాట్స్ చేయాలి అంటే ఏంటండి, డైరెక్ట్గా రాడ్లు తీసుకొచ్చేసి 40 ఫీట్ లెంత్ ఉంటాయండి ఒక్కొక్క రాడ్. ఆ రాడ్స్ డిఫరెంట్ డయా రాడ్స్ ఉంటాయి, 12 mm, 16 mm, 10 mm, 8 mm, అట్లా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినట్లుగా డిఫరెంట్ టైప్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. జనరల్గా ఫుట్టింగ్స్లో ఉండేప్పటికీ మనకి ఫుట్టింగ్ మ్యాట్స్ అనేప్పటికీ జనరల్గా 10 mm కానీ 12 mm కానీ డిజైన్ ప్రకారంగా స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇస్తారు. ఈ ప్రకారంగా ఆ మ్యాట్స్ కట్ చేయటువంటి ఎట్లాగా దాన్ని ఎలా క్యాలిక్యులేట్, ఒక రాడ్ని వేస్ట్ అవ్వకుండా దాన్ని ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఏంటంటే మనకి కటింగ్ బెండింగ్ మిషన్స్ వచ్చేసినాయి మార్కెట్లోకి, ఎక్కడ పడితే అక్కడ మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. రాడ్ బెండింగ్ వాళ్ళు ఉన్నారు, షట్టరింగ్ వాళ్ళు ఉన్నారు, వీరందరూ ఏంటంటే స్కిల్డ్ కంటే అన్స్కిల్డ్ ఎక్కువైపోయారండి. ఒక క్యాలిక్యులేషన్ ఉండదు, ఏముండదు, బ్లైండ్గా రాడ్లు కట్ చేసేయటం, స్టీల్ రాడ్స్ కట్ చేసేయటం, పెద్ద పెద్ద పీసులు వేస్ట్ చేయటం. సో కస్టమర్ పాప ఎవరికైతే బిల్డింగ్ కట్టించుకుంటున్నారో వాళ్ళకి అనేక రకమైన నష్టాలు కలగటం అనమాట. తెస్తారు పాపం, తెచ్చిస్తారు, ఆ రాడ్లు మళ్ళీ వాడరు, ఎక్కడంటే అక్కడ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసలు షట్టరింగ్ రాడ్ బెండింగ్ అతను కాంట్రాక్ట్ ఏదైతే మనం కాంట్రాక్ట్ ఇస్తామో ఒక అతనికి, ఆ కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్టర్కి మనం ఏం చేయాలంటే
అతన్ని బీబీఎస్ చేసి మనం ఇవ్వాలండి అతన్ని. బీబీఎస్ అంటే బార్ బెండింగ్ షెడ్యూల్ అండి. ఇప్పుడు స్ట్రక్చరల్ డిజైనర్ ఇచ్చిన తర్వాత అది కంప్లీట్గా చెక్ చేసుకుని ఎంత రాడ్ ఎంతంత కట్ అవ్వాలి, ఏంటి ఆ మ్యాట్ బోత్ వేస్ ఎంతంత స్పేసింగ్లో ఇచ్చారు, ఏంటి నీట్ కట్ చేసుకుంటే మీకు ఆ 40 ఫీట్ లెంత్లో మహా అయితే ఒక అడుగు మొక్క, రెండు అడుగుల మొక్క, అట్టటి చిన్న చిన్న మొక్కలుగా వేస్ట్ అవుతాయండి. అవి కూడా మనం కొంచెం ఎక్కువ మొక్కలు చిన్న చిన్న మిగిలితే అవి దానిలోనే ఉంచేయచ్చు చక్కగా నీట్గా. ఈ విధంగా కట్టించుకునే ప్రతి వాళ్ళు కూడా ఇది అలవాటు చేసుకోవాలండి. ఎవరైనా సరే అమ్మాయినా అడగందే అన్నం పెట్టదని అంటారు, అట్లాగా డిజైనర్ని మనం అడగాలండి మాకు బీబీఎస్ చేసి మీరు ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బీబీఎస్ రాదు, చేసుకోలేరు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరు కూడా, అలాగే ప్రతి బిల్డర్కి రాదు. ఇంజనీర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళు ఇంజనీర్స్ కూడా అప్డేషన్లో లేరండి, ఏదో చేస్తున్నారు చెందుతున్నారు జరిగిపోతుంది అంతే. అలా కాకుండా ఆ ఎవరైతే మీకు డ్రాయింగ్ ఇస్తారో వారిని బీబీఎస్ చేసి ఇవ్వండి అంటే బార్ బెండింగ్ షెడ్యూల్ చేసి ఇస్తారండి. సో మీరు కూడా ఎడ్యుకేట్ అవుతారు, ఓహో మనం చిన్న బిల్డింగ్ కడుతున్నాం ఒక 12 కాలమ్స్ వేసి బిల్డింగ్ కడుతున్నాం అంటే 12 కాలమ్స్కి ఎంత స్టీల్ పడుతుంది, మ్యాట్స్కి ఎంత స్టీల్ పడుతుంది, తర్వాత కాలమ్స్ వేరియస్ సైజెస్ ఉంటాయి, 15x9, 1.5x9, 2x9, ఈ మ్యాక్సిమం సైజులు అండి చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టేవాడిని. పెద్ద పెద్ద బిల్డింగ్ అంటే పెద్ద పెద్ద సైజులు వస్తాయి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం.